వెల్కమ్ టు తెలుగు ఫుల్ స్క్రీన్. శ్రీరెడ్డి పవన్ కళ్యాణ్ ని విమర్శించిన వెనుక ఉంది తానేనని వర్మ సంచలన నిజాన్ని బయటపెట్టారు. శ్రీరెడ్డి చేస్తున్న ఉద్యమం పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్లడానికే అలా అనమని చెప్పానన్నారు. దీనికి సంబంధించి పూర్తి బాధ్యత తనదే అన్నారు. రాజకీయ నేతలు చేసే పనే తాను శ్రీరెడ్డికి సూచించానన్నారు. పెద్దవాళ్లను తీవ్ర స్థాయిలో విమర్శిస్తేనే అందరి దృష్టి పడుతుందన్నారు. అలాగే కత్తి మహేష్ కూడా పవన్ ను విమర్శించే అంత పాపులర్ అయ్యాడని చెప్పారు. కాగా ఈ విషయంలో శ్రీరెడ్డిని ప్రభావితం చేసినందుకు పవన్ కళ్యాణ్ కు అతని అభిమానులకు క్షమాపణలు చెప్తున్నానంటూ ఆర్జీవీ ఓ వీడియోను యూట్యూబ్ లో పోస్ట్ చేశారు. ఈ సంఘటనపై మనస్తాపం చెందిన పవన్ కళ్యాణ్ ఈ రోజు వరుస ట్వీట్స్ తో మీడియాను కడిగి పారేశారు. అలాగే తన తల్లిని విమర్శించినందుకు పవన్ ఎంతో ఆవేదన చెందారు. అలాగే ఈ విషయంపై ఆయన లీగల్ గా ముందుకు సాగనున్నారు. ఈ సందర్భంగా పలువురు సెలబ్రిటీస్ సోషల్ మీడియా వేదికగా పవన్ కి మద్దతు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ స్పందిస్తూ, నాకు జీవితాన్ని ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు బాధపడడం నాకు చాలా బాధ కలిగించింది. అతన్ని ఎప్పుడు ఇలా చూడలేదు. ఆర్జీవీ చేసిన పని నాకు నచ్చలేదు. ప్రాణం ఉన్నంత వరకు ఐ సపోర్ట్ పవన్ కళ్యాణ్ అని పూరి ట్వీట్ లో పేర్కొన్నారు. అలాగే పవన్ తో గబ్బర్ సింగ్ తెరకెక్కించిన దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఈ వివాదంపై స్పందించారు. వేల అరుపులకు వందల గొంతులకు మౌనమే సమాధానమై మాటల కన్నా మౌనం గొప్పదని నిరూపించిన పవన్ కళ్యాణ్ గారికి శతకోటి వందనాలు అంటూ ట్వీట్ చేశారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ తెలుగు ఫుల్ స్క్రీన్.